రానున్న ఎన్నికల ప్రచారంలో ప్యాకేజీ పెంచుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు తప్ప ప్రజల కొరకు కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుబైన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నుండి రోడ్లు వేసే ప్రక్రియ మొదలవుతుందని ముఖ్యమంత్రి చెప్పారని, అవేమీ పట్టించుకోకుండా జిల్లాకు వచ్చి శ్రమదానం పేరుతో కెమెరాలకు ఫోజులు ఇస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రమదానం అంటే ఎలా చేయకూడదో పవన్ చూసి ప్రజలు తెలుసుకున్నారని, సినిమా తలుపులు మూసుకుపోవడంతో పవన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. పవన్ అసాంఘిక శక్తిగా మారని, ఆయన ఇచ్చిన భరోసాతో సెట్టిబాజీలు దగా పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గౌరవంగా మాట్లాడడం పవన్ నేర్చుకోవాలని, పవన్ తపనంతా చంద్రబాబు నాయుడు కోసమే అని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని మంత్రి వేణుగోపాల్ విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే చెప్పారు అక్టోబర్ మాసం నుంచి రోడ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని. మీరు ఈ శ్రమదానం చేస్తానన్నప్పుడు చెప్పిన మాట కాదది, ముందుగానే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. దాన్ని కూడా మీరు గమనించలేదు. మీరు దాన్ని కూడా గమనించకుండా మీ మెంటాలిటీ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఆలోచన విధానానికి తగ్గట్టుగా నేను కూడా వెళ్ళకపోతే బాగోదనేటువంటి ఒక ఆలోచన చేసి ఈరోజు శ్రమదానానికి కొత్త భాష్యం చెప్పారు. జనాలు నవ్వుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు. మీరు కెమెరాల కోసం పోదిలిచ్చి పారబట్టుకుని క్లాప్ కొట్టించుకుని తర్వాత నోటికి పని చెప్పి ప్రజల్ని ఎలా రెచ్చగొట్టాలి అనేటువంటి లక్ష్యంతో మీరు పుష్కర కాలం అయింది, ఎమ్మెల్యే కాలేదు అనేటువంటి బాధ ఉంది. రాజకీయాల్లో 12 సంవత్సరాలు సీరియస్గా పనిచేసినా ఈరోజు మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు. గాంధీ జయంతి నాడు ప్రజలను రెచ్చగొట్టడానికి వారి గాడిసే వారసుల్లాగా ఏ స్థాయిలో యుద్ధం కావాలో తేల్చుకోండి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో మీరు వచ్చినప్పుడు ప్రజల్ని ఏ మా ప్రజలకు కష్టాన్ని మీరు ఓదార్చండి, రెచ్చగొట్టకండి. కష్టం ఉంది, ఆ కష్టం నుంచి ప్రజల్ని ఎలా బయట వేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి ఆలోచించారు. మీరు ఎప్పుడైనా సంక్షేమం గురించి మాట్లాడగలరా? ఈ రాష్ట్రంలో కడు పేదవాడు కష్టం అనేది తెలియకుండా కరోనా కష్టకాలంలో కూడా తన పొట్ట కాలకుండా ప్రతి సంక్షేమ పరం అందుకుని ఎదుగుతూ ఉంటే మీరు ఈ తరహా చీప్ రాజకీయాలు చేయటం అనేటువంటి భావ్యం కాదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈయన అసలు ఈ రాష్ట్రంలో ఉంటాడా? పక్క రాష్ట్రంలో ఉంటాడు ప్రవాసాంధ్రుడాగా. ఈయన మరలా విదేశాల్లో ఇంకొక ఆయన నివాసం, ఇక్కడ ఒక నివాసం. ఇక్కడ వారు చేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయి, వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయి, కేవలం వచ్చే ఎన్నికల్లో 24లో ఈ జనాన్ని చూపించి ప్యాకేజీని పెంచుకోవాలా, అది పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా అది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. వారి మాటల్లో ఎక్కడా పొంతన లేదు. శ్రమదానం అనేటువంటి పదానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చి శ్రమదానం అంటే పారబట్టుకుని కెమెరాకి క్లాప్కి చూసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వారి నైజాన్ని పూర్తిగా ఇక్కడ తెలియజేసినటువంటి విషయాన్ని వారికి ఒకసారి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా సారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పైన, ఇది పేదల ప్రభుత్వం, పేదరికంలో పొట్టుమిట్టి వాడేటువంటి వారి యొక్క ప్రభుత్వం. మన మీద ఈ ప్రభుత్వం మీద దాడి చేయాలనేటువంటి ఇటువంటి శక్తుల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ మనవి చేస్తూ సెలవు.